संस्कृति సంప్రదాయాలకు తెలంగాణ పెట్టింది పేరుని వాటిని ప్రతిబింబింపజేసేది బతుకమ్మ పండుగ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి సంబరాలలో పాల్గొనేందుకు 40,000 పైచిలుకు మహిళలు సదుల చెరువు వద్దకు తరలి రావడం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అర్థం పడుతుందని ఆయన చెప్పారు. బతుకమ్మ పండుగ సంబరాలలో భాగంగా బుధవారం సాయంత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ సదుల చెరువు మీద ఏర్పాటు చేసిన కార్టూన్ ఎగ్జిబిషన్ ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకల జగదీష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొమరంబే మొదలుకొని చాకలి ఐలమ్మ కాలూజీల మీద స్థానిక కార్టూనిస్ట్ వేసిన కార్టూన్లు కూడా పండుగ ప్రాముఖ్యతను తెలియపరుస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం మినీ ట్యాంక్ బండ్ గా రూపాంతరం చెందిన సద్దుల చెరువుకు ఉన్న ప్రాశస్త్యం కూడా బతుకమ్మ పండుగతోటి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అటువంటి సద్దుల చెరువును తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే మినీ ట్యాంక్ బండ్ గా ఆధునీకరించామని అందుకు కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయమేనని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నార్మల్ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పెరుమళ్ళ అన్నపూర్ణమ్మ, జెడ్పీ వైస్ చైర్మన్ వెంకటనారాయణ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు వైవి ఉప్పల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. నా పేరు శ్రీరంశెట్టి ఆనందరావు. నేను గతంలో ఒక 10 ఇయర్స్ బ్యాక్ నుంచి ఎన్నో కార్టూన్స్ చిత్రాలు వేసేది, ప్రముఖ పత్రికలలో కూడా పనిచేశాను. నేను ఆ పత్రికలో నేను ఏ బొమ్మ గీసినా ప్రచురించేవారు, కానీ ఒక బతుకమ్మ బొమ్మ గీస్తే వాళ్ళు చిన్న చూపు చూసేవారు. నాకెంతో బాధ అనిపించేది, నా బతుకమ్మ బొమ్మ, నా తెలంగాణ బతుకమ్మ బొమ్మ అసలు ఎందుకు వేయరు వీరు అని చెప్పి ఇంకా ఇంట్రెస్ట్గా నా బతుకమ్మ బొమ్మలు ఇంకా ఎన్నో గీయాలని చెప్పి ఒక పుస్తకమే, కార్టూన్ పుస్తకం వేసి ముఖ చిత్రంగా బతుకమ్మ బొమ్మ పెట్టడం జరిగింది తెలంగాణ ఉద్యమ కార్టూన్ల పుస్తకానికి. తర్వాత 101 చిత్రాలు బతుకమ్మ చిత్రాలు వేసి మంత్రి గారిని పిలిపించి గ్రాండ్గా చేయాలనుకున్నాను. ఇవాళ మంత్రి గారు వచ్చి ఓపెనింగ్ చేసి మాట్లాడటం, మెచ్చుకోవడం నాకు చాలా సంతోషం అనిపించింది. నాకు ఎందరో మహిళమణులు, ఎందరో ప్రజలు, ప్రముఖులు అందరూ వచ్చి చూసిపోతున్నారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. సీఎం గారు వచ్చిన తర్వాత ఎట్లుంది?